सूचन लेमचन सूचन नच्चे वाली अटे बालित पक्ष लेकिन प्रतिपक्ष का वोद वाक विवादों से इतनी सहज इपू जगे का क्यार्टर असासीनेशन अटे इन महिला महिला शासन सभ्यु अगर असैम्ली सर वाली प्रजा चेवेको पड़ प्रतिनिधुंदरूटी सो वाला मे तिटको अजस्ट सहाल लेकिन प्रति सवा चुस्कनी अने आनवाई नागर दी इपड़ू पर्सनल एजेंडा पेकोनी कुट सभ्युरी यानी अभी कुट सभ्यु मैं चुप्तना कुट सभ्यु ने शासन सभ्युने अलग एवरना इंटर आड़वाड़ उ शासन सभ्यु सो इश्यू बेस्ड मीद मैं फैट इश्यू बेस्ड मीद अंत का पर्सनल क्यार्टर मीद व्यक्तिगत एवर मीद की वेलनी संस्कार संस्कृति मे अटी चल भुवनेश्वरी अटे चंद्रबाबु नायडु गारी भार्य आवड़ मीद की पर्सनल वेल्डी चाल दुरद वाड़े भाष का लेकिन वालचक लेकिन आंगिक आंगिक चूस्ते असल मैं इक गोड्ल कोंपल उन्नामा गोड्ल चावट उन्नामा लेकिन असेंबली उन्नामा अन्नट्टुगा उंदि यस नेनु ओक शासन सभ्युनि ना मीद कूडा रावच्चु चंद्रबाबु नायडु गारि मीद कूडा वेल्लोच्चु कानी इट्ला व्यक्तिगतंगा इंटी आड़वाड़ मीद अटे राजकीय तो संबंध लेने लेकिन आवड़ की गौरव स्थान समाज में आवड़े हेरिटेज ना मन हिंदूपूर हेरिटेज सीएसआर फंड्स डेस्कटॉप कंप्यूटर्स अतमी प्रोजेक्टर्स अतमी हिंदूपूर पंपन जी मे वीलुना राष्ट्र अभिवृद्धि वे इट पनना चार दोचक सोमंत इंटर चर्चा तबिते आड़वाड़ वाल आड़वा चीतर संगति वाली तीदेमो और सारे आड़वा इंटर आड़वा अड़कमानी वाली वालेवन वाल अंदर एपड़ो रेल पदनाल एन कू ना पै दुष्प्रचार मदलपेटर अप्टो चिल्लर पुकार पटे అప్పుడు కూడా దగ్గర వాళ్ళు సోషల్ మీడియాలో చాలా పోస్టింగ్స్ ఉన్నాయని చెప్తూనే ఉన్నారు. ఈ ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ మొదలు పెట్టారు. సో ఎవరో ఎన్నికల దృష్టిలో పెట్టుకొనే చేస్తున్నారు అని అర్థమైంది. ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఎవరు చేయగలరు అంటే తెలుగుదేశం పార్టీ అని అర్థమైంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేస్తుంటే వాళ్ళు ఎన్నికలు దగ్గరికి వచ్చే కొద్దీ ఇంకా నాపై ఈ దుష్ప్రచారం ఎక్కువే చేస్తారు తప్ప తక్కువ చేయరు అని అర్థమైపోయింది. కనుక వ్యక్తిగతంగా నాకు దీని గురించి మాట్లాడడం ఇబ్బందికరమైన బయటికి వచ్చి పోలీస్ కేసు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు पुलिस वालू चेप्तुने दाने बटी हैदराबाद जुबली हिल्स रोड नंबर 36 लो एनबीके अने ओक बिल्डिंग उंदी. आ बिल्डिंग नंदमूरी बालकृष्ण गारी दनी आ बिल्डिंग नुंचे ना पै दुष्प्रचारं जरिगिंदनी अंटे आईपी अड्रेस लनु बटी पोलीसुलु चेप्तुन्नारु. बालकृष्ण गारी बिल्डिंग नुंडी जरिगिंदी ओकटैते सैट्लन्नी वेबसाइट्लैना यूट्यूब्लैना सैट्लन्नी प्रो टीडीपी अच्छा वाला प्रमोशन कोसम अंटे टीडीपी नी प्रमोट चेसेवी प्रत्यर्थुल्नी किंचपरिचेवी. सो ई पोस्टिंग्लन्नी बालकृष्ण गारी बिल्डिंग नुंची प्रो टीडीपी साइट्ल नुंची जरिगायी अंटे
బాలకృష్ణ గారికి దీంతో సంబంధం లేదు అని నేను ఎలా అనుకోను? సంబంధం ఉండడమే కాదు, స్వయంగా బాలకృష్ణ గారే నాపై ఈ నీచమైన పుకార్లు పుట్టించారని వాటిని ప్రచారం చేశారు అని కూడా నేను విశ్వసిస్తున్నాను. మరి బాలకృష్ణ గారు ఇంత దిగజారుడుతనానికి ఎందుకు పాల్పడ్డారో ఆయనే సమాధానం చెప్పాలి. నాన్న బ్రతుకున్నప్పుడు బాలకృష్ణ గారికి వ్యక్తిగతంగా చాలా పెద్ద సమస్య వచ్చినప్పుడు నాన్న చాలా పెద్ద సాయం చేశారు. నాకు తెలుసు, బాలకృష్ణ గారికి కూడా తెలుసు. అయినా వైఎస్ఆర్ గారి కూతురికి, అంటే తనకు మేలు చేసిన వాడు కూతురికి ఇంత ద్రోహం చేశాడంటే ఏమనుకోవాలి? కృతజ్ఞత లేనివాడు అనుకోవాలి. బాలకృష్ణ గారికి ఆడపిల్లలు ఉన్నారట. ఇంకొక ఆడపిల్ల మీద ఇంత నీచమైన పుకార్లను ప్రచారం చేశారంటే ఏమంటాం? వ్యక్తిత్వము విలువలు లేవనుకుంటాం. బాలకృష్ణ గారి లెవెల్లో ఇది జరిగింది అంటే లోకేష్కి చంద్రబాబు గారికి కూడా ఈ పాపంలో భాగం ఉంది అనే నేను నమ్మాలి. ఇంత తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత దిగజారిపోయారో అర్థమైపోతుంది. నాకే కాదు, ఏ మహిళకైనా తన గౌరవం తనకు చాలా ముఖ్యం. అంతకు మించిన ఆభరణం లేదు. దాని మీద దెబ్బ కొట్టడం అంటే అంత నీచం, అంత దిగజారుడితనం ఇంకోటి ఉండదు. తొడగొట్టిన వాడు మగాడైపోడు. మంచి మనసున్నవాడే అసలైన మగాడు. మహిళను గౌరవించని వాడు మనిషి కాదు, మృగం. ఈ మృగాలకు క్షమాపణ చెప్పే సంస్కారం ఉందని నేను అనుకోను. కానీ దేవుడు ఉన్నాడని నా నమ్మకం. ఏదో ఒక రోజు వీళ్ళ పాపం పండుతుంది, ఏదో ఒక రూపంలో శిక్ష పడుతుంది. ఒక మహిళ గౌరవాన్ని పణంగా పెట్టైనా సరే అధికారం దక్కించుకోవాలనుకోవడం హేయం. అలాంటి వాళ్ళు చంద్రబాబు గారు, బాలకృష్ణ గారు. అంటే ఒక మహిళ గౌరవం మీద తొక్కి నడుచుకుంటూ వెళ్ళి సింహాసనం మీద కూర్చోవాలనుకోవడం, ఇది దుర్మార్గం. ఇది చాలా చాలా దిగజారుడుతనం.